వెల్కమ్ టు ఎన్ఎన్ఆర్ బ్లాగ్. ఈరోజు మనం భైరవకొన వచ్చామండి. చాలా ప్రసిద్ధిగాంచిన దేవస్థానం ఇది. శివుడు ఉంటాడు, అమ్మవారు మూడు ముఖాలుగా ఇక్కడ దర్శనమిస్తారు. మీకు మొత్తం చూపిస్తున్నాను. ఇది ఎక్కడ ఉందంటే కనిగిరి గిద్దలూరు ఫారెస్ట్ ఏరియాలో ఉంటుందండి. చాలా బాగా ప్రసిద్ధిగాంచింది భైరవకోన. ఇందాక జలపాతం చాలా బాగా చూడదగ్గ ప్రదేశం అండి. ఇది చాలా బాగుంటుంది. తిరుపతి కొండ ఉన్నట్టు చూడు కదా. అండి జలపాతం ఉంది. ఇది కొండల్లో మధ్యలో నుంచి మనకి జలపాతం వస్తుంది. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇక్కడ అందరూ ఒకసారి ఆ జలపాతంలో స్నానాలు చేయటం అవన్నీ చూడండి. ఒకసారి మీకు ఎలా ఉందనేది చూపిస్తానని చూడండి. బాగుందండి ఇది భైరవ కోన. ఓం నమ శివాయ. అండి భైరవ కోన ఇది శివాలయం. అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అమ్మవారి మూడు ముఖాలతోటి మనకి దర్శనమిస్తున్నారు ఇక్కడ భైరవ కోన. ఒకసారి మీరు మొత్తం చూడండి ఇక్కడ అన్ని టెంపుల్ చాలా లోపల చూడండి. కొండల మధ్యలో పచ్చని చెట్లతోటి అలంకరించినట్టు ఉంది చూడండి ప్రకృతి అంతా. భక్తులు మొత్తానికి ఇక్కడ అన్నదానం జరుగుతూనే ఉంటుందండి. ఒకసారి మీరు చూడవచ్చు. వచ్చినా కానీ డైలీ అన్నదానం అనేది మీకు జరుగుతూనే ఉంటుంది. మీకు ఒకసారి చూడవచ్చు. వీళ్ళంతా ఇక్కడ సర్వీస్ చేస్తుంటారు. ఇక్కడ భోజనాలు కూడా ఇలా ఉంటాయండి. మీకు ప్రతిరోజు మీరు దర్శనానికి వచ్చినప్పుడల్లా భోజనం చేయవచ్చు. మీకు చూసిన సాయం మీరు ఎంతైనా ఇవ్వచ్చు. ఇంత అంత అనే వాళ్ళు అడగరు. మీకు ఎంత నచ్చితే అంత ఇవ్వండి. ఏమో పది రోజు పెడతారా భోజనాలు ఇక్కడ? నిత్యం పెట్టాల్సిందే.